మూడవ కథను ప్రారంభించుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అనేక రకాలైనటువంటి కోరికలు కావచ్చు, లేకపోతే బాబా మనకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు, అది వ్యాధులే కావచ్చు, అనేక రకాలైనటువంటి దాంట్లో బాబా ఎప్పుడూ మనల్ని ఆదుకుంటూ ఉంటాడు. బాబా వాటిని నయం చేసి మనకు సక్సెస్ చేకూరుస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించినటువంటివి, మన కుటుంబానికి సంబంధించినటువంటివి. చాలా సందర్భాల్లో ఎక్కువగా సాయిబాబా భక్తులు బయట మోసేది ఏంటంటే, చాలామందికి ఇది అనుభవమే, 99% మంది మనందరం కూడా నిందలు మోస్తాం. ఆ నిందలు ఎందుకంటే, అది కూడా బాబా ఎందుకు మోగిస్తాడంటే మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి. చాలా సందర్భాల్లో మనం చేయనటువంటి దానికి కూడా మాటపడ్డం, అనేక రకాల నిందలు మనం పడడం. శరీరానికి వస్తే మన శరీరం లోపలనే ఉంటుంది, బయటికి ఎక్కడ కనిపించదు. కుటుంబంలో సమస్య అయితే కుటుంబంలోనే ఉంటుంది. నింద పడ్డప్పుడు కూడా మనం అనేక రకమైనటువంటి మానసిక సంఘర్షణకు లోనవుతాం. కానీ చాలామంది సాయిబాబా భక్తులకు అనుభవము, నింద ఏ విధంగా పడ్డదో ఆ నిందను బాబానే మొత్తం తొలగించేసి మళ్ళీ ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేలాగా మన యొక్క నిజాయితీని నిరూపిస్తాడు. అది బాబా గొప్పతనం. షిరిడిలో బాబాకు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తుడు అప్పా కులకర్ణి. ఆ ఊరి కర్ణం, అంటే ప్రభుత్వము ఆ ఊర్లో కర్ణాలను, బ్రిటిష్ ప్రభుత్వము పన్ను వసూలు చేయడానికి, పన్ను శిస్తులు జమ చేయడానికి నియమించుకునేది. కులకర్ణి కూడా మొదటి నుంచి కూడా బాబాకు అమితమైనటువంటి భక్తుడు కావడంతో తను ఏ పని చేసినా బాబాకు చెప్పే చేస్తాడు. కోపర్గా వెళ్ళి ఈ నెలకు సంబంధించినటువంటి వసూలు చేసినటువంటి శిస్తు కానీ, లేకపోతే ఏ రెవెన్యూ డబ్బులు కానీ జమ చేయడానికి కూడా బాబాకు చెప్పే వెళ్ళి జమ చేస్తాడు. ప్రభుత్వం నుంచి ఏదన్నా వచ్చినా సరే బాబా ఇది వచ్చిందని చెప్పి బాబాకు చెప్తారు. అన్నీ బాబాకు తెలుసు. అయితే ఊర్లో ఉన్నటువంటి ఇంకొక వర్గము అప్పా కులకర్ణి పైన ఒక నింద మోపుతుంది, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంది. అది ప్రభుత్వం ఫిర్యాదు స్వీకరించి కోర్టు దాకా కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పా కులకర్ణి చాలా బాధపడుతూ ఉంటారు. బాబా నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సొమ్ము నేను తినలేదు, ఎందుకు నా పైన ఈ నింద అని చెప్పి మదనపడుతూ ఒకరోజు అతనికి సమాన్లు జారీ అవుతాయి కోర్టు నుంచి. కోర్టుకు వెళ్ళాలి. వెళ్ళాల్సి వచ్చినప్పుడు బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాలను ఆశ్రయించి, బాబా నేను చేసి, మీరు త్రికాలజ్ఞులు, నేను చేసే ప్రతి పని మీకు తెలుసు, అయినా సరే నా పైన నిందపడ్డది, ఈ నిందను నేనైతే తొలగించుకోలేను, నాకైతే అశక్తిని నేను, అటువైపు చాలా బలమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, మరి ఎలా నేను వీటిని దీని నుంచి బయటపడాలని చెప్పి బాబాను అడిగితే, బాబా ఆశీర్వదించి పంపించవచ్చు, బాబా చర్యలన్నీ కూడా చాలా నిగూఢంగా ఉంటాయి చెప్తాడు. అప్ప ఈ విషయం నాకు తెలుసు, అల్లాకు తెలుసు, కానీ వాళ్ళకు తెలియదు కదా ఆ విషయము. ఒక పని చేయి, నేను ఈ విషయంలో నేను చేసే సహాయం చేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయి, కోర్టుకు అహ్మద్నగర్ వెళ్తున్నావు కదా, దారిలో నివాస అనేటువంటి గ్రామం వస్తుంది, అందులో మోహిని రూపంలో పరమశివుడు ఉన్నాడు, ఆ శివుని దర్శనం చేసుకుని వెళ్ళి నీకు మంచి జరుగుతుందంటాడు. బాబా చెప్పినట్టుగానే మోహిని మహారాజు దర్శనం చేసుకుని కోర్టుకు వెళ్తాడు. వెళ్ళగానే ఆ కోర్టు ఈయన చేసినటువంటి జమా ఖర్చులన్నీ కూడా పరిశీలించి అవతల వాళ్ళు వేసినటువంటి వాక్యంలో ఏమాత్రం ఆధారాలు లేవని చెప్పి అప్పటికప్పుడు నిర్దేశిగా తన పైన పడ్డటువంటి నిందను తొలగించుకొని అక్కడి నుంచి వచ్చి బాబా దగ్గరికి వచ్చి బాబా పాదాల మీద పడతాడు. బాబాను అడుగుతాడు, బాబా మీరు ఒక్క మాట మీ వాక్కు చాలు కదా, నన్ను మళ్ళీ నివాసాకి వెళ్ళి ఎందుకు వెళ్ళమన్నావంటే, అరే చేసేదంతా భగవంతుడు, ఆ భగవంతుడికి నువ్వు బాకీ ఉన్నావు, ఆ బాకీ నమస్కారం కావచ్చు, దక్షిణ కావచ్చు, ఆ బాకీ ఆ భగవంతుని దర్శించుకునే విషయమే కావచ్చు, కాబట్టి ఆ మోహిని మహారాజుకు నువ్వు బాకీ ఉన్నావు, అందుకని నేను అక్కడికి పంపించాను అని చెప్తాను. ఈ విధంగా మన పైన అనేక సందర్భాలు అనేక నిందలు పడి ఉండవచ్చు. దానికి మళ్ళీ బాబానే ఆ నిందలన్నింటినీ తీసేసి, ఎందుకంటే ఇదంతా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు భక్తిలో ధైర్యం ఉండాలి. ఒకవేళ నిందపడ్డా సరే ఆ నిందను బాబా తొలగిస్తాడు, నేను నాకు ఏమాత్రం పాపం తెలియనటువంటి దాంట్లో కూడా నాకు నిందపడ్డది బాబా తొలగిస్తాడనేటువంటి ధైర్యం మనకి ఇవ్వడానికి ఇటువంటి అన్ని బాబా అప్పుడప్పుడు. ఇంకా ఎందుకంటే బాబా భక్తులు అంటే బలహీనులు కాదు, బాబా భక్తులు అంటే చాలా ధైర్యంగా మొండిగా ఉండేటువంటి వాళ్ళే బాబా భక్తులు. ఆ ధైర్యాన్ని, ఆ మొండితనాన్ని
నింపడానికి బాబా అటువంటి పరీక్షలు పెడతారో అటువంటిప్పుడు మనం ఏమాత్రం కూడా కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా బాబా భక్తులు అనేటువంటి వాళ్ళలో ఉండాల్సింది భక్తి కంటే కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యంతో జీవించేటువంటి శక్తి బాబా మనకు ఇస్తూనే ఉంటారు. మూడో కథ సంపూర్ణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి. అమ్మా అందరు నైవేద్యం పెట్టండి అమ్మా బాబాకి, అందరు నైవేద్యం పెట్టండి చల్లండి అమ్మా. ఓం నైవేద్యం ఓం భూర్భువ స్వాహ దుర్వరేణ్యం భర్గో దేవస్వీ నియోజన ప్రచోదయాత్ ఓం శ్రీ సాయినాథాయ నమః. నైవేద్యం సమర్పయామి నీరాజనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ. భవజ్ఞావ విద్యం సమార్తాండమీడ్యం మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం జగద్వ్యాపకం నిర్మలం నిర్గుణత్వం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మనం నాలుగో కథను ప్రారంభించుకుందాం. మనకు జీవితంలో చాలాసార్లు చాలా ఉన్నత స్థితిలో ఉండి ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మళ్ళీ కిందికి వస్తూ ఉంటాం. అది చాలామంది జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో జరిగేదే, అది జరిగి తీరాల్సింది. అట్లా జరగకపోతే మన జీవితమే కాదు అది. అటువంటి సందర్భాల్లో కూడా మన భారమంతా కూడా బాబానే మోస్తారు. ఆ సందర్భంలో కూడా అరే నా బిడ్డ ఇంతకుముందు చాలా ఉన్నతంగా బతికాడు, ఇప్పుడు మళ్ళీ ఆ స్థితి లేకపోతే ఎట్లా వాడు ఎలా బతకగలుగుతాడు అనేటువంటి దాంట్లోకి ఆయనే మళ్ళీ మనల్ని గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. బాబాకు అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భక్తుడు శ్రీ దుమాల్. దుమాలు ప్రఖ్యాత న్యాయవాది నాసిక్లో. అనేక కేసులు దుమాల్ లాంటి వాళ్ళు కోర్టులోకి వెళ్ళారంటే ప్రత్యర్థులు దుమాలు ఏం వాదిస్తాడని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. చాలా మంది కేసుల నుంచి వెనక్కి వెళ్ళేవారు. అంత పటిమ ప్రాతిథ్యం కలిగినటువంటి న్యాయవాది. బాబా మాట ప్రకారము చాలా చిన్న వయసులో భార్య చనిపోయినా సరే రెండో వివాహం చేసుకోలేదు. అనేక మంది రెండో దాదాపు 30-39 సంవత్సరాల్లోనే భార్య చనిపోద్ది. బాబా మాట ప్రకారము నువ్వు చేయాల్సింది వేరే ఉంది, నువ్వు వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమని చెప్పి 2-3 సార్లు బాబా అనుమతి అడిగితే అదేవిధంగా సమాధానం చెప్తారు బాబా. అయితే న్యాయవాదిగా అప్పట్లో తను సంవత్సరానికి 200-500 రూపాయలు ట్యాక్స్ కట్టే ట్యాక్స్ పేయర్. అప్పుడు 200 రూపాయలు ట్యాక్స్ చెల్లించడం చాలా గొప్ప విషయం. అంత బాగా సంపాదించేవాడు. సంపాదించిన తర్వాత ఒకసారి కోరిక కలుగుతుంది, ఎప్పుడు వృత్తేనా ఎప్పుడు నీ కోర్టు చుట్టూ తిరగడమా, ప్రజలకు ఏదైనా సేవ చేయాలని చెప్పి నాసిక్లో ఉన్నటువంటి లోకల్ బాడీ అంటే పంచాయతీ కావచ్చు, అది పురపాలక సంఘం కావచ్చు, అప్పట్లో దానికి కార్యనిర్వహణ అధ్యక్షుడిగా పోటీ చేసి అక్కడ గెలుపొందుతాడు. గెలుపొందితే అక్కడ రోజు వచ్చేటువంటి ఫైల్స్, ప్రజలకు చెప్పేటువంటి అర్జీలు ఇవన్నీ కూడా సమయం అంతా కూడా దానికి కేటాయించాల్సి వచ్చేసేది. న్యాయవాద వృత్తిని పూర్తిగా వదిలేశారు 5 సంవత్సరాల పాటు. 2వ సంవత్సరానికి వచ్చేసరికి అసలు ట్యాక్స్ కూడా చెల్లించలేనంత ఆదాయం పడిపోతుంది, ఆదాయం జీరో. సరే బాధపడుతుంటాడు, నేను ఒకప్పుడు 200 రూపాయలు ట్యాక్స్ కట్టే స్థితిలో ఉన్నటువంటి నేను ఈరోజు 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టడానికి నా దగ్గర ఆదాయమే లేదు, సరే ఇది కూడా ఏదో మంచికే జరిగిందిలే అని చెప్పి 5 సంవత్సరాల కాలపరిమితి అయిన తర్వాత మళ్ళీ తన వృత్తిని కొనసాగిస్తేనే అక్కడ ఉన్నటువంటి దేవార్ అనేటువంటి సంస్థానంలో రెవెన్యూ మెంబర్గా నియమితులవుతాడు. అక్కడ నియమితులైన తర్వాత దుమాలుకున్నటువంటి అలవాటు ఏంటంటే తను ఎక్కడికి వెళ్ళినా సరే బాబాగారి ఫోటో తీసుకెళ్లడం. ఎందుకంటే ఆయన పని మీద రకరకాల నగరాలు తిరిగేవాడు, ఎక్కడికెళ్ళినా ఫోటో తీసుకెళ్లి ఆ ఫోటో ఆ గదిలో పెట్టుకుని పూజించుకోవడం ఆయనకు ఒక అలవాటు ఉంది. సరే అని చెప్పి ఒకరోజు ఆ సంస్థానంలో తను భోజనం చేస్తూ ఉండగా ఆ సంస్థానం చెందినటువంటి మంత్రి, ప్రధానమంత్రి వచ్చి దుమాల్ని కలవడానికి వస్తే దుమాల్ భోజనం చేస్తుండడం వల్ల లేచి నిలబడి ఆయన గౌరవం ఇవ్వలేకపోతాడు. సరే అతను ఏం చేస్తాడు, సరాసరి అతను ఆఫీస్ యాంటీ రూమ్, ఏదైతే దుమాల్కున్నటువంటి వ్యక్తిగత రూమ్ ఉంటుందో ఆ రూమ్లోకి వెళ్తాడు.
వెళ్ళి బాబా ముందు ఒక 5 నిమిషాల పాటు బాబా ఫోటో కనిపిస్తుంది. బాబా ఫోటో ముందు తీక్షణంగా ఆ ఫోటోని తీస్తూ ఆ ప్రధానమంత్రి నిలబడిపోతాడు. నిలబడిపోయి తిరిగి బయటికి రాగానే దుమాలు భోజనం చేసుకుని, దయచేసి మీరు మన్నించండి, నేను మీకు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వలేకపోయాను అని అంటే ప్రధానమంత్రి ఒకటే మాట చెప్పిపోతారు, ఈ నెల నుంచి నీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అంటాడు. జైనే 15 రోజులు కాలేదు, 50 రూపాయలు పెంచుతున్నా అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి మొదలైతే దుమాల్ సంపాదన తన జీవిత పర్యంతం ఎప్పుడు ఇంకా వెనక్కి తీసుకోలేదు. ఒకనొక సమయంలో ఆ రోజుల్లో 1000 రూపాయలు గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టేంత ఆదాయాన్ని దుమాల్ సంపాదించారు. అంటే బాబా ఒకసారి మన దగ్గర నుంచి ఆదాయం తగ్గించాడు, మన ఉద్యోగంలో కాస్త కిందికి మనల్ని నెట్టాడు, ఇదంతా ఏంటంటే మనల్ని మళ్ళీ ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికే మనల్ని, ఎందుకంటే ఒకవేళ ఆ స్థితిలో కూడా బతకగలిగేటువంటి ధైర్యం మనకు ఉండాలి కదా, ఆ సాహసం మనకు ఉండాలి కదా, ఆ ఓర్పు మనకు ఉండాలి కదా, ఆ ఓర్పు పరీక్షించడానికే ఒక్కొక్కసారి బాబా అలా కిందికేస్తాడు, మళ్ళీ పైకి తీసుకొస్తాడు. అన్ని ఆటలు ఆడేది ఆయనే కాబట్టి ఆయన చేతిలో మనం కీలు బొమ్మలుగా ఉండడమే మన అదృష్టం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మందరి నైవేద్యం పెట్టండి అమ్మ బాబాకి, అందరు నైవేద్యం పై నీళ్ళు చల్లండి. ఓం నైవేద్యం ఓం భోర్భువ స్వాహ తత్వరి పర్వరేణ్యం భర్గోదేశ్వరుని దివోగణ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. నైవేద్యం సమర్పయామి నీరాజనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాఘమీ ద్రవ్యేవా తవ చరణ రజ సేవా, మాఘమీయాతా తుమ్హా దేవాది దేవా, దేవాది దేవా హారతి సాయి బాబా సౌఖ్యదార జీవా, చరణారజతాలి ధ్యావదసావిసావ భక్తావిసావ హారతి సాయి బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. చివరి కథను ప్రారంభించుకుందామమ్మా. బాబా వారి యొక్క లీలలవన్నీ కూడా చాలా అగాధంగా ఉంటాయి. చాలామందికి ఎంత ధైర్యం బాబా ఇస్తాడంటే, ఎవరు తోడు లేకపోయినా చివరి తోడు నీవే అని చెప్పి మనం బాబాను ఆశ్రయిస్తాము. నిజంగా ఆ చివరి తోడు అన్నీ తానే అయి ఉంటాడు. ఈరోజు ఈ కథ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది ఈరోజు ఒక వయసు రాగానే వృద్ధాప్యం రాగానే అన్ని బంధాలు దూరమై వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ బంధాలన్నీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు అందరూ ఉండి ఒంటరిగా బతికేటువంటి స్థితిలో ఉన్నప్పుడు బాబాను నమ్ముకుంటే మాత్రము ఎవ్వరికీ అటువంటి అధైర్యం అనేది రాదు. నేను చూసినటువంటి, నేను దగ్గరగా చూసినటువంటి ఒకరి ధైర్యంగా ఏ విధంగా బతకాలి, బాబా ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తారని చెప్పి ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు నేను కలిసినప్పుడు, ఒక ఆయన చాలా గవర్నమెంట్లో చాలా ఉన్నత పదవిని అనుభవించి రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులు ఒకరు జర్మనీలో ఒకరు అమెరికాలో ఉంటారు. భార్య కాలం చేసింది, ఒక్కరే ఉంటారు. కానీ ఎంత ధైర్యంగా ఉంటారంటే, సరే ఎందుకు మీకు ఎప్పుడు మీకు పిల్లల దగ్గరికి వెళ్ళాలనిపించదా లేకపోతే ఇంకోటి కాదంటే, అస్సలు అనిపించదు. ఎందుకంటే నాకు 50 ఏళ్ళ వయసు వచ్చిన దగ్గర నుంచి నేను, నాకు తెలుసు నాకు ఈ స్థితి వస్తుందని చెప్పి నేను ఒక్కరితోటే అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను, ఒకరితోటే మాట్లాడతాను, ఇప్పుడు నేను మా ఇంట్లో ఆ ఒక్కరితోటే కలిసి ఉంటున్నాను అన్నారు. ఎవరు సార్ అని అడిగా, ఆయన్నే సాయిబాబా అన్నాడు. నాకు కష్టం వస్తే చెప్పుకోవడానికి వినే తీరిక ఈరోజు నా కొడుకు లేకపోవచ్చు. ఒకవేళ చెప్పినా వాళ్ళు ఉండేటువంటి దాంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు ఏది జరిగినా, ఏది నాకు ఆనందం వచ్చినా, ఏది బాధ వచ్చినా ఈరోజు నేను చెప్పుకునేది ఆయనకే. అదేవిధంగా ఇంకొక అమ్మ ఉంటారు, క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ఏమాత్రం కూడా కలత చెందలేదు, ఏమాత్రం కూడా
ఇద్దరు బిడ్డలుంటారో కొడుకుంటారు వాళ్ళపైన ఏమాత్రం డిపెండ్ కాలేదు. దాదాపు 72 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఆపరేషన్ చేయడమే చాలా గగనం. అటువంటి పరిస్థితుల్లో బాబా ఇది నా శరీరానికి వచ్చింది, ఒకవేళ తీసుకుపోదలుచుకుంటే ఇది ఇలాగే తీసుకెళ్ళిపో, మళ్ళీ ఆపరేషన్ చేసిన తర్వాత నాకు ఒకరు చేయాలంటే చేసేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు ఇలాగే తీసుకెళ్ళిపో, లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత ఎవ్వరూ తోటి నేను చేయించుకోకూడదు పని అని చెప్పి బాబాని అడిగితే బాబా స్వప్నంలో దర్శనం చెప్పాడట, అది నీ శరీరంలో ఒక భాగం కుళ్ళిపోయింది, దాన్ని మాత్రమే డాక్టర్లు తీసేస్తారు, తర్వాత నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే ఉంటావని చెప్పారు. 5 సంవత్సరాల క్రితం ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన 2వ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో తన పని తను చేసుకుంటూ ప్రతిరోజు ఆవిడ బాబా పూజ గంట నరసేపు చేస్తుంది, శివుడికి అభిషేకం చేసుకుంటుంది, బాబా పూజ చేస్తుంది, అనేక ఎక్కడ బాబా కార్యక్రమం ఉన్నా అక్కడికి వెళ్తుంది. ఆ శక్తిని బాబా మనకిస్తాడు. అంటే బాబాకు అప్పగించిన తర్వాత మనం బాధ్యత ఏ విధంగా బాబా తీసుకుంటాడు, చివరితోడు ఏ విధంగా బాబా మనకు అవుతాడు అనేది మనం అందరం కూడా మానసికంగా ధైర్యంగా ఉండడానికి ఈరోజు సాయిబాబా అనేటువంటి ఆ రూపము ఆ నామము మనందరినీ ధైర్యంగా బతికేలాగా చేస్తుంది. ఆయనకు మరొక్కసారి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. అమ్మా అందరూ అగరబత్తిని చూపెట్టండి అమ్మా బాబాకి. వనస్పతి సమోభూతో గంధాజో గంధముత్తమం ఆగ్రయ సర్వదేవానాం భూభోయం ప్రతిగృహతాం ఓం శ్రీ సాయినాథాయ నమః దుర్మార్గ్రాపయామి. అందరు చూపెట్టండి అమ్మా అగరబత్తిని బాబాకి. అమ్మా ఇప్పుడు అందరు దీపాన్ని చూపెట్టండి అమ్మా బాబాకి. సాధ్యం త్రివర్త సంయుక్తం వహీనా యోగితం దీపం గృహాన దేవేశా త్రైలోక్యాతి నిరాపః ఓం శ్రీ సాయినాథాయ నమః దీపం దర్శయామి. దీపదీపానంతరం సిద్ధాభిమన్యం సమర్పయామి. అమ్మ అందరు నీళ్ళు చూపెట్టి పక్కన వెళ్ళేసిందమ్మ. నైవేద్యం అమ్మ అందరు నైవేద్యం పెట్టిందమ్మా బాబాకి. అందరు నైవేద్యం పైన నీళ్ళు చల్లండి. ఓం నైవేద్యం ఓం భోర్భువ స్వాహ చతుర్వరేణ్యం భర్గోదేశ్వరీమహి దియోజోన ప్రచోదయాత్ ఓం సత్యం ద్వారేణ పక్షించామి అమృతమస్తు అంతోర్పణమసి ఓం శ్రీ సాయినాథాయ నమః. అవసరార్థం నావికేల కదిలిఫల గూఢబహరం నివేదయామి. ఇప్పుడు అందరు నైవేద్యాన్ని బాబాకి చూపెట్టిండమ్మా. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఇప్పుడు అందరు నీళ్ళు చూపెట్టి పక్కన వదిలేసిందమ్మా. హస్తో ప్రక్షాళయామి మళ్ళీ చూపెట్టి పక్కన వదిలేసింది. పాదో ప్రక్షాళయామి ముఖేశ దాటిమన్యం సమర్పయామి. తాంబూలం అమ్మ అందరు తాంబూలం పెట్టండి అమ్మ బాబాకి. తాంతాకులో ఒక పువ్వు పెట్టి అదే తాంబూలం కింద పెట్టేసేయండి. పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీదలేరుత్యం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహదాం ఓం శ్రీ సాయినాథాయ నమః తాంబూలం సమర్పయామి. అందరు తాంబూలం చూపెట్టండి అమ్మ బాబాకి. స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ నామకాభీష్టదాయ మహితం మంగళం లోకనాదాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తూచాయ నవ్యమంగళం భక్తబృందవందితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తిమార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేషాయతే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ శ్రీ క్షేత్రవాసాయ నామకాభీష్టదాయ మహితమంగళం మహితమంగళం మహితమంగళం. కర్పూర నీరాజనం సమర్పయామి. మా అందరు పూలు అక్షింతలు చేతిలోకి తీసుకుని నమస్కరించుకుని మీ యొక్క కోరికల్ని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. హరి ఓం యజ్ఞేన యజ్ఞమయదంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మైమాన సదంత యత్ర పూర్వే సాజా సంతి దేవాః. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణోయ దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.
ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వం రాజ్యం మహారాజమాధిపత్యమయం సమంత పర్యా ఈశా సార్వభౌమ సార్వాయుషాన్ తాదా పదార్థాత్ పృథివీ సముద్ర పర్యంతాయ నేకరాలితి తత్పేష శ్లోకో విహితో మరుతః పరేష్టారో మరుతస్య వసంద్రుహే ఆవిక్షతస్య కామప్రే విశ్వే దేవా సదా సదైతే శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. సాయినాథ్ మహారాజ్ కీ జయ్. సాయినాథ్ మహారాజ్ కీ జయ్.